ముకుందార్ జ్యువెల్లర్స్ మొట్టమొదటి సారీ ఫ్యాక్టరీ అవుట్లెట్ మేకింగ్ చార్జీలు లేవు బ్రాంచెస్ కోకట్పల్లి కొత్తపేట సోమజి కూడా మరియు ఖమ్మం నమస్తే రమ గారు నమస్తే జయ రమ్మ గారు మనము శివ భక్తుల కథలు చెప్పుకుంటున్నాం ఏం చెప్తున్నారు ఎవరి గురించి గుగ్గులు కలశ నాయనారు కథ చెప్పుకుందాం ఓ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో గూస్ బాంప్స్ వస్తాయి జయా కథనా అది రెండు మూడు సార్లు చదివినా కూడా అలాగే అనిపించింది నాకు ఆ చోళదేశంలో ఈ మొత్తం కథలన్నిట్లలో పాండ్యరాజ్యంలో చోళదేశంలో ఈ క్యాప్షన్స్తోటే మొదలవుతాయి ఈ పేరుతోటే ఇవన్నీ అక్కడ అవును తిరుక్కడపూర్ అని ఒక ఊరట ఇక్కడ అమృత ఘటేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు అమృత ఘటవే ఈశ్వరుడుగా మారిన గాథ అనమాట పూర్వం ఎప్పుడు ఆ పాలకడల్ని చిలికినప్పుడు అమృతఘటాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చారట ఈ ప్రదేశానికి అయితే ప్రదేశానికి వచ్చినప్పుడు స్నానం చేసి తీసుకుందామని అమృత కలశాన్ని ఆ ఘటాన్ని కుండని ఒకచోట పెట్టారు వాళ్ళు స్నానం చేసి వచ్చాక ఘటాన్ని కదపపోతే రాలేదట భూమిది మీద పెట్టింది పెట్టినట్టే ఇంకంతే తీయలేకపోయారు ఆ అమృత ఘటమే శివలింగంగా మారిందట అమృత ఘటేశ్వరుడే అక్కడ ఉన్న స్వామి పేరు సాక్షాత్తు అమృత కలశమే అట్లా ఘ లింగంగా మారిపోయిందట చాలా ప్రత్యేకమైన శివలింగంగా చెప్తారు మార్కండేయుడు తన పదహారో ఏట యముణ్ణి జయించినది ఇక్కడే ఈ అమృత ఘటేశ్వరుని కౌగలించుకునే మార్కండేయుడు మృత్యువుని తప్పించుకున్నాడని చెప్తారు ప్రతి అంటే రెండు మూడు చోట్ల మనం వింటాం ఇక్కడే మార్కండేయుడు తపస్సు చేశాడని ఈ ప్రాంతపు ఆ దీంట్లో కథల్లో అది చెప్పబడుతుంది అయితే ఇక్కడున్న అమ్మవారు అభిరామి అమ్మను అమ్మవారి పేరు అభిరామి పార్వతీదేవి పేరు ఈమె ఆమె అభిరామి పట్టణని ఒక మహాభక్తుడు ఆవిడని సేవించేవాడట అయితే ఆవిడేంటంటే ఆయనకి ఎంత అంటే ఆయన కోసం పౌర్ణమిని అమావాస్యగా మార్చిందట అమ్మవారి అబ్బా రాజు దగ్గర సాక్ష్యం చెప్పడానికి అంత ప్రత్యేకమైన ఊరంటే భగవంతుని యొక్క లీలా విలాసాలు ప్రత్యేకంగా కనపడిన ప్రాంతం అన్నమాట అది నిన్న మొన్న జరిగి ఉండదు ఏదో కాలంలో జరిగి ఉంటాయి ఆ ప్రాంతం అలాంటిది భగవంతుని యొక్క లీలా విలాసం విశిష్టత లాంటిది అలాంటిది అయితే ఈ ప్రాంతంలో గుగ్గుల కలిసిన ఆయనారని ఒక ఆయన ఉండేవాడు ఓకే ఈయన పేరేదో కాకపోతే ఇదేంటంటే శివుడికి శివారాధన గుగ్గిలం వేయటం దేవాలయంలో ఉండి నిత్యం ఒక చిన్న బొగ్గలు కుంపటి అగ్ని రగిల్చి పెట్టుకుని గుగ్గిలం వేసి ధూపం వేసేవాడు స్వామికి ఓకే ఈ నాయనార్ల కథల్లో చందన సమర్పణ చేసేవాళ్ళు ఇలా గుగ్గిల సమర్పణ చేసేవాళ్ళు పువ్వులే ఏరి తెచ్చి పువ్వులతోటే సేవ చేసే అట్లా చాలా కథలు కనపడతాయి ఈయన ఆ గుగ్గుల తాలూకు డబ్బా పట్టుకుని తిరుగుతుండేవాడు గుగ్గిలాన్ని సామ్రాట్ అదేనండి గుగ్గులు కలిసి నాయనారుగా పిలిచేవాళ్ళు ఆయన ఈయన భక్తుడు వేసేవాడు వేగా వేయగా శివుడికి ఈయనని పరీక్షించాలనిపించింది ఈయన వృద్ధంతా పోయింది ఆస్తి స్వాస్తి కరిగిపోయినాయి అంతకుముందు ఇంత పట్టుకెళ్ళి వాడి ఇంతైనా పట్టుకెళ్ళి వేస్తూనే ఉన్నాడు వేగా 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 ఏమీ మిగల వాళ్ళకి సంతానం చాలామంది ఉన్నారు అయితే ఇంట్లో మొత్తం ఆస్తి స్వాస్తి డబ్బులు ఉన్నవన్నీ కరిగిపోయినాయి భార్య ఏం చేసిందట ఒకనాడు తన మెళ్ళలో ఉన్న మాంగళి ఆవిడు కాదు మిగిలింది మా సూత్రం ఆ సూత్రాన్ని తీసిచ్చి భర్తకి అయ్యా ఇది ఒక్కటే ఉంది పిల్లలు ఆకలితోటి ఉన్నారు రెండు రోజులైంది అన్నం దీన్ని ఏదో పసుపు ముమ్ము కట్టుకుంటాను ఇది పట్టుకెళ్ళి మీరు ఇది నమ్మి కాస్త ధాన్యం కొనుక్కురండి అని అడిగిందట అడిగితే ఆయన ఆలోచించాడు సరే అన్నాడు ఆవిడ పసుపు కొమ్మ కట్టుకుని ఆ శివసూత్రాన్ని తీసి ఆయన చేతిలో పెట్టింది మంగళసూత్రాన్ని శివసూత్రం అంటారు సూత్రం పుచ్చుకుని నడిచి వెళ్తున్నాడు వెళ్తుంటే ఏమైంది ఒక వ్యాపారస్తుడు పెద్ద బస్తాడు గుగ్గిలం పట్టుకెళ్తున్నాడు గుగ్గిలపు వాసన ఇవన్నీ ఆకర్షించింది ఈయన స్వామికి చేసే సేవ అదే కదా అలా నడిచి వెళ్తే చూస్తే పెద్ద బస్తా సూత్రం అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నాడు కాదు ఆ డబ్బులతోటి ఆ స్వా ఏముంది ఇప్పుడు కొనేది ధాన్యమే కదా ఆ చారేడు ధాన్యం కొనకపోతే ఏమైంది బస్తాడు గుగ్గిల వస్తుందని ఆ గుగ్గిలం పుచ్చుకుని ఫ్రెష్ గుగ్గిల మంచి గుమఘలాడుతూ స్వామికి సేవించుకుందామని అప్పటికెళ్ళి గుళ్ళో వేయ ధూపం వేయిపోయాడట అతను ఎప్పటికీ కల్లా ఈవుడికి అర్థమైపోయింది అతను రాడు దారే పోయే వాళ్ళు ఎవరో చెప్పారు నాయనారు గుగ్గుల కొట్టు కనపడ్డాడు ఈ రాధని పరమేశ్వరుని ప్రార్థించి పిల్లలు చచ్చిపోతారయ్యా ఏదైనా ఒకటి చెయ్యి శివసూత్రం ఆ స్త్రీ ప్రాణంతో సమానంగా ఉంచుకోవాల్సిన దాన్ని కూడా వదిలేశాను నీ భక్తి తప్పిస్తే ఇంకేది మిగలలేదు నాకు ఏదైనా నాకు ఒక అవకాశం ఇవ్వమని ఆవిడ ప్రార్థిస్తే ఆయన పరమేశ్వరుడు అమృత ఘటేశ్వరుడే నీ మొత్తం నీ ఇల్లంతా నిండిపోతుందని ఆవిడికి వరం ఇచ్చాడు ఓకే వీళ్ళు మొత్తం సమృద్ధితోటి నిండిపోయింది ధాన్యం అన్నీ వచ్చేసినాయి ఒక ఏం కావాలి ఓ ఇంట్లో అది తిండి కావాల్సిన వస్తువులు అనేవి ఈవిడ గబగబా మంట చేసేసుకుంది ఇంట్లో వండిపోయింది ఈయన ఇక్కడ ధూపం వేస్తున్నాడు వేస్తున్నాడు సాటిస్ఫై అవటల్లా అంతా ధూపంతో నిండిపోయింది పరమేశ్వరుడి వాక్కు వినపడింది ఆకలిగా ఉన్నావు ఇంటికి వెళ్ళి అన్నం తిండిరా అని వాక్కు స్పష్టంగా వినపడింది అప్పుడు ఈయన గుర్తొచ్చింది భార్య ధాన్యం ఇమ్మంది నా నాకు దాలేదు అని చెప్పి ఏం చేశాడు సరే గుగ్గులం బస్తా అక్కడ పెట్టి మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు పాడుగొట్లాడుతూ ఉన్న బాకిల్ట్లో ముగ్గుంది ఇల్లు కళకళ్ళాడుతోంది వంటకాల వాసనలు వస్తున్నాయి ఆయన ఆశ్చర్యపోయాడు ఏం జరుగుతోంది ఇక్కడ అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా సమృద్ధిగా కనబడుతుంది ఆహారం లేని వస్తువులు లేని ఇల్లు ఎట్లా ఉంటుంది వంటకి ఆహారం పదార్థాలు ధాన్య బస్తాలు అవి కనపడుతుంటే ఎట్లా కలకళ్ళాడిపోతుంది ఆయన విపరీతంగా సంతోషించాడు భారీ అన్నం వడ్డించింది పరమేశ్వరుడు ఈ వరాన్ని ఇచ్చాడు ఎవరు తెచ్చిచ్చారో తెలీదు ఇల్లు నిండిపోయింది ఆయన హాయిగా సంతోషంగా గులం వేసుకుంటూ ఇచ్చిన సమృద్ధిని అనుభవిస్తూ ఉండేవాడు లభించిన సమృద్ధిని అంతటినీ కూడా ఆయన ఏమనుకునేవాడు అంటే ఇదంతా శివుడిచ్చింది శివ సేవకే దీన్ని వాడాలి అని పిల్లలకి కట్నాలు కూడా ఇవ్వలేదట ఆయన అదంతా శివుడి సేవకే మేము తింటాం అంతే ఎవరికి ఇవ్వకూడదు సేవకే అంటే గుగ్గిలమే ఓన్లీ గుగ్గిలం అయితే ఆ కాలంలో అని ఇంకొక ప్రాంతంలో ఒక దేవాలయం ఉందట అక్కడున్న శివుడు పరమేశ్వరుడు విచిత్రమైన వాడు ఆ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళాడట ఆ ప్రాంతంలో ఆ శివుడు ఏమిటంటే ఆయన కథ అప్పుడు తాటక అనే ఒక పేరున్నటువంటి ఒక రాక్షస రాజ కన్య ఆయన్ని పూజించడానికి వచ్చేదట పిల్లల కోసం పుత్రుడి కోసం పూజించేది అయితే ఒకనాడు ఏం చేసిందట ఆవిడ పువ్వుల దండ కట్టి స్వామికి ఇట్లా సమర్పించబోయిందట సమర్పించబోతుంటే ఆవిడ నడువు కట్టుకున్న వస్త్రం జారిపోతుంది అట జారిపోతుంటే లేచి నిలబడింది ఇట్లా వంగింది ముందుకి దండ వేయిపోయింది అప్పుడు ఏం చేసిందట రెండు మూడు చేతులతో ఈ వస్త్రాన్ని ఇట్లా అది పట్టుకుందట చేతులు ఇక్కడ పెట్టుకుంటే ఈ దండ ముందుకు ఎట్లా సాగుతుంది సాగదుగా సాగదుగా శివలింగం ముందుకు వంగి దండ స్వీకరించిందట అబ్బా లింగం వంగి ఉండేదట అక్కడ ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని సాఫీగా చేయలేకపోయారు ఇప్పటికీ ఉన్నట్లు చెప్తుంది పురాణం ఇక్కడ ఈ చేశాడు దాన్ని సరిగా అప్పుడు అది ప్రాంతపు రాజుగారు శివలింగం ముందుకు వెళ్ళిపోయింది ఇట్లా ఇలా వంగింది అని చెప్పి మోకులు కట్టించి ఏనుగులతో లాగిచ్చాట సరి చేయటానికి ఏమైనా అంటే అది ప్రా తన ఉన్న దీని నుంచి ప్లేస్ నుంచి ఇట్లా ముందుకు వచ్చేసి దీన్ని ఇట్లా వెనక్కి లాగుదామనుకున్నారు ఏం చేసినా అవలేదట సరి చేయలేకపోయారు ఒక భక్తురాలి చేతి నుంచి దండ స్వీకరించడానికి వంగేడు పరమేశ్వరుడు భక్తికి లొంగుతాడు కానీ శక్తికి లొంగడు ఎస్ శివుడి లక్షణం కదా ఎంతే పరిస్థితులైనా భక్తికే లొంగుతాడు శక్తి నీకెంత ఉన్నా ఏమీ లేదు రావణాసురుడు అంతటి వాడికే లొంగలేదు పల్లు ఉన్నవాడికి కూడా అతనేం చేయలేకపోయాడు కదా భక్తి చచ్చిపోతున్నాను నువ్వు రా అంటేనే వచ్చాడు లేకపోతే రాడు శివుడు తను సెట్ చేయలేకపోయారు సరి చేయలేకపోయారట శివలింగాన్ని అయితే ఈయన ఈ తిరుపనందాలని దేవాలయాన్ని చూడడానికి వెళ్ళాడు మన గుగ్గిలు కలిసిన ఆయన ఆర్గారు అయితే ఏమన్నాడట ఒక చిన్న తాడు కట్టి తన మెడకు కట్టుకున్నాడట మెడకు కట్టుకుని పంచాక్షరి చెప్పిస్తూ సరిగ్గా సరైన ప్రదేశానికి వచ్చి కూర్చుని అందరి సేవలు అద్దుకోవయా శివ అని పిలుస్తూ పంచాక్షరి చెప్పిస్తుంటే శివలింగం యథాప్రకారంగా అయిపోయిందట అంత భక్తి ఈయన భక్తికి ఆ వంగిపోయిన శివలింగం సరిగ్గా కూర్చుందట ఆ ప్రాంతంలోనే ఎంత కాలమో జీవించాడట శివభక్తుల్లో అగ్రగణ్యులుగా చెప్పబడే సుందరమూర్తి నాయనారు జ్ఞాన సంబంధర్ ఇలా మంచి మంచి పేర్లు కనపడతాయి వాళ్ళంతా కూడా ఈయన్ని దర్శించారట ఈ గుగ్గులు కలిసి నాయనారు జీవితకాలం అంతా కూడా ఇలా గుగ్గిలం వేస్తూనే శివుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి ఈయన అంత్యంలో శివైక్యం చేద్దాడని చెప్తారు బాగుంది కదా చాలా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే